అండి నేను మీ హెర్లతని ఈరోజు నేను మీకు వర్నూక ఉప్మా చేసి చూపిస్తున్నానండి ముందు దీనికి కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర టమాటీలు ఒక గ్లాస్ వర్నోక తీసుకున్నానండి నేను వర్నోక అంటే బియ్యం నోకండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా పల్లీలు పచ్చనపప్పు వేసుకొని వేయించేసుకొని ముందుగా మనం పక్కన అనేది పెట్టేసుకోవాలి అలాగే ఇంకొక వైపు ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టూ డ్రాప్స్ ఇలాగ ఆయిల్ వేసుకొని ఈ నూక ఉంది కదండి ఈ నూకను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి ఈ నూకని ఎలా రెడీ చేసుకోవాలనేది కూడా నేను మీతో ఒక వీడియో అనేది షేర్ చేసుకుంటానండి ఎలా చేయాలనేది కూడా నేను ఇప్పుడు మామూలుగా మామూలుగా చూపిస్తాను అలాగే మొత్తం ప్రాసెస్ అంతా మళ్ళీ ఇంకొక వీడియోలో షేర్ చేసుకుంటాను ఇప్పుడు మనకి ఇవి బాగా వేగాయి కదండి వీటిని వేగిన తర్వాత మనం ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ప్యాన్లోని ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలండి ఇప్పుడు అలాగే ఇందులో కొద్దిగా టమాటాలు కూడా వేసుకోవాలి టమాట కూడా వేసుకొని కొద్ది కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం గ్లాస్ నూకు తీసుకున్నాం కదండి రెండు గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి లేదా రెండు పావు అయినా సరే రెండు పావు వేసుకుంటే మనకి కరెక్ట్గా ఉడుకుతుందండి ఎందుకంటే ఇది మనకి నూక కాబట్టి రైస్ కాబట్టి మనకు కొద్దిగా బేగా ఉడకదండి కాబట్టి రెండు పావు గ్లాసులు నీళ్ళు వేసుకుంటే మంచిది అలాగే కొద్దిగా సరిపడినంత ఉప్పు కూడా ఇప్పుడే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకొని బబుల్స్ వచ్చేంత వరకు మనం మూత పెట్టుకొని ఉంచుకోవాలి వాటర్ బాగా మరిగేంత వరకును మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి ఇప్పుడు మనకి వాటర్ అనేది బాగా మరుగుతుందండి ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న నూక అనేది ఉంది కదండి ఇప్పుడు ఈ నూకను తీసుకొని మనం ఇప్పుడు ఈ మరుగుతున్న వాటర్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి నూక వేసిన తర్వాత వెంటనే మనం సిమ్లో పెట్టేసుకోవాలండి సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మనం ఉంచుకోవాలి ఉంచుకుంటే మనకు అప్పుడు నెమ్మదిగా ఆ నూక అనేది మనకు ఉప్మాగా రెడీ అవుతుందండి అసలు హై ఫ్లేమ్లో పెట్టకూడదు హై ఫ్లేమ్ కనుక పెడితే అసలు ఉడకదండి ఉప్మా అనేది అసలు రెడీ అవ్వదు కాబట్టి మొత్తం ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులో పైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉంచుకోవాలండి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను మళ్ళీ రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకొని ఇప్పుడు మొత్తం అంతటినీ కూడా మళ్ళీ మనం బాగా ఒక ఒకటికి రెండుసార్లు బాగా కలుపుకోవాలండి ఈ ఉప్మా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న వేయించుకున్న పచ్చెనపప్పు పల్లీలు ఉన్నాయి కదండి వాటిని కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకొని దించడానికి రెండు నిమిషాల ముందు వేసేసుకొని మొత్తం అంతటినీ బాగా కలుపుకోవాలి మన కొర్నో కుప్మా అనేది రెడీ అయిపోయిందండి నా వీడియో కనుక మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి అవి వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఒక నిమిషం పాటు ఉంచుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే ఈ బియ్యం నూక ఉప్మా అనేది చాలా బాగుంటుందండి ఈ నూక ఉప్మా ఎలా రెడీ చేసుకోవాలి అని అంటే మన రేషన్ బియ్యం ఉంటాయి కదండి రేషన్ బియ్యాన్ని మొత్తం అంతటినీ కూడా మనం ఎన్ని బియ్యం కావాలంటే అన్ని బియ్యం తీసుకొని బాగా కడుక్కొని వడబోసుకొని ఆ బియ్యాన్ని ఎండలో పెట్టుకొని బాగా ఎండబెట్టుకోవాలండి ఎండబెట్టుకున్న తర్వాత ఆ రైస్ని మనం మిక్సీ చేసుకొని జల్లించుకుంటే ఆ పిండిలా ఉండేది కిందకు వచ్చేస్తుంది నూక అనేది పైన ఉండిపోతుందండి ఆ నూకతో మనం ఉప్మా అనేది రెడీ చేసుకోవాలి అంతేనండి మళ్ళీ అది ఎలా చేయాలనేది కూడా నేను మళ్ళీ మీతో ఒక వీడియో అనేది షేర్ చేసుకుంటాను చూశారు కదా మన ఉప్మా అనేది రెడీ అయిపోయింది మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను